పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం అంపిలి గ్రామంలో అంతర్జాతీయ మహిళా వారోత్సవాలలో భాగంగా న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. బాల్య వివాహాలు, వివిధ న్యాయ చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో న్యాయవాదులు విజయ్ కుమార్, సత్యనారాయణ, సరళ కుమారి, విజయలక్ష్మి, గ్రామ సర్పంచ్ లోలుగు విశ్వేశ్వరరావు, వైఎస్ ఎంపీపీ అనిల్ కుమార్, గ్రామ ప్రజలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. లాభాలు మీకు ఏంటి వస్తాయి, ఏంటి, ఎలా మీరు ఉండాలి, ఎలా తినాలి, పౌష్టికాహారం కోసం కూడా చెప్పారు. సో ఆవిడన్నీ చెప్పారు. కానీ యాక్చువల్గా ఏంటంటే మన స్త్రీలు జనరల్గా ఏంటంటే అంత ఎదిగినా సరే ఈ భారతదేశంతో మనది పురుష సామ్రాజ్యమే అది చెప్పక్కర్లేదు. కానీ ఆడవాళ్ళకి మనకున్న హక్కులు కానీ మనం చేయాల్సిన పనులు కానీ భర్త చెప్తే మనం వింటాం. మనం ఎంతో మన ఊరికి సర్పంచ్ సరే మీ పేరు సర్పంచ్గా ఓన్లీ రికార్డులోనే ఉంటుంది, పాలించేది మాత్రం భర్తే. అలాగా కాకుండా మీరు కూడా కొన్నిటి మీద అవగాహన పెంచుకుంటే భవిష్యత్తులో మీరు కూడా ఉన్నత స్థాయిలో ఉంటారు అని చెప్పేసి మీరు 10 మందికి చెప్పగలుగుతారని. ఒక స్త్రీ కానీ ఆ ఇంట్లో చదువుకుంటే ఇల్లంతా చదువుకుంటారు. అలాగే ఒక స్త్రీ బాగుపడితే ఆ గ్రామంలో ఒక స్త్రీ కానీ మీరు నిలబడి మీరు ఇది చేయండి ఇది చేయండి అని 10 మంది స్త్రీలకు చెప్పగలరు. అదే పురుషులు అయితే తన దగ్గరకు వచ్చే వాళ్ళకి మాత్రమే మీరు 10 మందికి చెప్పగలుగుతారు. అందుచేత ఈ చట్టాల కోసం అవగాహన కోసం మాకు ఇక్కడికి పంపించారు. నాకు ఇచ్చే ప్రముఖమైన చట్టాలు ఏంటంటే వివాహం, పెళ్ళి. ప్రతి మనిషికి జీవితంలో పెళ్ళి అనేది చాలా ముఖ్యం. ఆ పెళ్ళి అనేది ఎలా చేసుకోవాలి, ఎప్పుడు ఏ వయసులో చేసుకోవాలి, దానికి ఉండేటువంటి ఏంటి ఉండాలి అంటే అమ్మాయికి 18 ఏళ్ళు, అబ్బాయికి 21 సంవత్సరాలు అయితే వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, వివాహం చేసుకోవచ్చు అని ఉండేది. కానీ ఇప్పుడు